నమస్తే ఎస్ఆర్ 7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఎర్రగుంట సర్కిల్ టీడీపీ ఆఫీస్లో సామాజిక బస్సు యాత్ర కాదు, భజన యాత్ర. పదవులు కాదు, మీ కులాలకు ఏం చేశారో చెప్పండి. టీడీపీ కమ్మల పార్టీ కాదు, కేతిరెడ్డి మీరు పెట్టిన కేసులు చూసుకోండి. ఎస్సీ ఎస్టీ బీసీలను తొక్కుతూ ఎందుకు అవుతున్నావు? కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం మానుకో. యూట్యూబ్లలో వీడియోల మీద ఉన్న శ్రద్ధ ప్రజలపై పెట్టు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డికి పైటాల శ్రీరామ్ స్ట్రాంగ్ కౌంటర్. వైసీపీ నాయకులు ధర్మవరంలో చేసింది సామాజిక సాధికార బస్సు యాత్ర అని విజయవర్గం ఇన్ఛార్జ్ పైటాల శ్రీరామ్ కామెంట్ చేశారు. ధర్మవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ బస్సు యాత్రతో పాటు ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యల మీద ఘాటుగా స్పందించారు. బస్సు యాత్రలో పాల్గొన్న వారంతా తమకు అన్ని పదవులు ఇచ్చారు, అన్ని ఇచ్చారని జగన్ భజన చేశారు తప్ప వారంతా వారే కులాలని ఏ మంచి చేశారో ఒక్క ముక్క కూడా చెప్పలేదన్నారు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని పదవులు ఇచ్చినందుకు వైసీపీ నేతలే బాధపడుతున్నారు. గతంలో టీడీపీ హయాంలో కులాల వారీగా కార్పొరేషన్లకు రుణాలు, పనిముట్లు, ఇతర సాయం అందించి వారు ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగం చేసి కూర్చుని అన్నారు. నేమ్ బోర్డులో వేసుకునేందుకు మాత్రమే పరిమితం అన్నది మీకు కూడా తెలిసిన సత్యమన్నారు. వాస్తవాలు మాట్లాడుతూ కేతిరెడ్డి బస్సు యాత్ర సందర్భంగా కేతిరెడ్డి సామాజిక న్యాయం ఇలాంటి గొప్ప వ్యాఖ్యలు చేశారని, సామాజిక బస్సు యాత్ర కాదని భజన తలాలు కొట్టుకోండి అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు అంటూ ధర్మవరం పట్టణానికి మాంగళ్య షాపింగ్ మాల్, చేనేత కార్మికులకు అన్యాయం జరిగిందంటూ తెలుగుదేశం పార్టీ పైటాల శ్రీరామ్ పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రిపోర్టర్ ఈ వెంకటరమణ. బస్సు యాత్రలు ఎక్కువగా మనకు కనిపిస్తూ వస్తారు. ఈరోజు చాలామంది ఎమ్మెల్సీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈరోజు చాలామంది నిన్న మనం చూసాం. మనం చూసినప్పుడు చాలామంది బస్సు యాత్రల్లో స్టేజ్లు ఎక్కి ప్రసంగాలు ఇచ్చే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎన్ని ప్రసంగాలు ఇచ్చినా అందులో ఒకటి కామన్గా ప్రతి బస్సు యాత్రలోనూ, ప్రతి ఏ ఊళ్ళో చేసినా కానీ ఒకటి కామన్ వినపడుతుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాకు పదవులు ఇచ్చారు, మాకు పదవులు ఇచ్చారు. అది ఎట్టుందంటే పదవులు ఇచ్చి ఆయన గురించి ఆయన డబ్బా కొట్టించుకునే మీకు పదవులు ఇచ్చినట్టుంది. కానీ కనీసం మీలో ఒకరైనా ఆ పదవులు రావడం వలన ప్రజలకు ఏం మేలు చేశాము, ఊరికి ఏం మేలు చేశాము, లేకుంటే ఆయా సామాజిక వర్గాల్లో ఎవరికైనా ఏం పని చేశాము అనేది కూడా ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. ఈరోజు జగన్ ధైర్యంగా ఓటు అడగబోతున్నాడు అని చెప్పి మీరు చెప్తున్నారు, కానీ ఈరోజు జగన్ కోసం ఓటు ఏమని చెప్పని మీరంతా అడిగే ధైర్యం మీకు అందరికీ ఉందో లేదో కూడా ఒకసారి చూసుకోవాల్సింది. ఏ సామాజిక వర్గంలో అయినా సరే ఒక పదవి అనేది ఇచ్చినప్పుడు ఆ సామాజిక వర్గంలో ఉన్న వారందరినీ కూడా, ఆ కులంలో ఉన్న వారిని అందరినీ కూడా చైతన్యవంతులు చేయడానికి, వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసము వాళ్ళు ప్రయత్నం చేయడానికే ఇటువంటి పదవులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అంతకుముందు అన్న నందమూరి తారక రామారావు గారు కావచ్చు, ఉన్న 14లో కూడా అన్న చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్స్ పెట్టినారు వివిధ కమ్యూనిటీస్కి, ఓసీ ఎస్సీ బీసీ మైనార్టీ అందరికీ ఒక కమ్యూనిటీ ఒక కార్పొరేషన్లు పెట్టి, కార్పొరేషన్ల ద్వారా ఆ వర్గాలు ఆ కులాలు అభివృద్ధి చెందడానికి వారికి లోన్లు కావచ్చు, లేకుంటే పనిముట్లు కావచ్చు, ఈ రకంగా అందరికీ ఉపయోగపడేటట్టుగా అవన్నింటి ద్వారా అప్లిఫ్ట్మెంట్ కోసం అని చెప్పని, వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోసం అని చెప్పని వాళ్ళు చేశారు. చేసినప్పుడు ఆ కార్పొరేషన్లో ఉన్న చైర్మన్లు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళ ద్వారా పనులు జరిగినాయి. ముఖ్యంగా వాళ్ళందరికీ ఉపయోగపడే ప్రజలకు, ఆ సామాజిక వర్గాలకు ఉపయోగపడినారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఈరోజు కూడా పడుకుంటే ప్రశాంత నిద్ర వస్తుంది. తెలుగుదేశంలో పదవులు చేసిన వాళ్ళు, మళ్ళీ వైఎస్ఆర్లో పదవులు చేసిన వాళ్ళకి చాలామందికి, ఎందుకంటే చాలామంది మాట్లాడుతున్నారు, చాలామంది బాధపడుతున్నారు, వాళ్ళందరినీ అడిగినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, అయ్యా మాకు ఈ పదవులు తీసుకున్నాం కానీ పడుకుంటే రాత్రిపూట సుఖంగా నిద్ర రావట్లేదు అంటున్నారు చాలామంది. ఎందుకయ్యా అంటే మాకు పదవులు అయితే వచ్చినాయి, మాకు ఆఖరికి కుర్చీ లేదు, మేము చేయడానికి పని లేదు, ఏదన్నా ఒకరికి ఏమైనా సాయం చేద్దామంటే రూపాయి ఫండ్ లేదు, కానీ మా ఇంటి బయట బోర్డులు వేసుకోవడానికి, మా వెనకాల మేము చైర్మన్లను మెంబర్లను బోర్డులు వేసుకోవడానికి ఒకటి ఈ పదవులు తరమవుతున్నాయని చెప్పి కూడా చాలామంది ఈ నియోజకవర్గంలో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాధపడే పరిస్థితి ఉంది. కాబట్టి ధైర్యంగా మీరు ఒకటే మాటే, ఈ బస్సు యాత్రలో మీరు మిస్ అవుతున్న కాన్సెప్ట్ ఒకటి మేము కూడా అడ్వైజ్ చేస్తాము తెలుగుదేశం వాళ్ళు, మీరు వారందరికీ ఏం న్యాయం చేశారో చెప్పండి. కులాలన్నింటికి ఏం న్యాయం చేశారో మొదటిగా దాన్ని చెబుతూ మొదలు పెట్టండి. అంతేగాని మాకు పదవులు ఇచ్చారని చెప్పి పైన నాయకులకి భజన కొట్టుకోవడం దయచేసి ఆపాలని చెప్పి వాళ్ళందరికీ కూడా కోరడం జరుగుతుంది. మరి ఇవన్నీ మాట్లాడుతూ ఇక్కడున్న ఎమ్మెల్యే గారు స్వామి వివేకానంద, మనం చాలాసార్లు అనుకున్నాం ఏంటంటే ఈయన ఏం మాట్లాడినా గొప్పగానే ఉంటుందన్నమాట, గొప్పగా మాట్లాడతారు.
సేమ్ ఇందాక చెప్పినట్టుగా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా మాటలేం గొప్పగా ఉంటాయి పనులు మాత్రం దేనికి ఎవరికి పనికి వచ్చేటట్టుగా ఉండవు కానీ ఆయన మాట్లాడుతూ వివిధ కామెంట్లు కాంట్రవర్షియల్ కామెంట్లు కూడా చాలా చేసుకుంటూ వచ్చాడు ఈరోజు ఒక విషయం అడుగుతున్నా ఆయన సింపుల్గా ఒక మాట చెప్తున్నారు ఇదేదో కులానికి సంబంధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మా పార్టీ అన్ని వర్గాలకు సంబంధించింది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలన్నిటికీ సంబంధించింది అన్నట్టు చెప్పుకుంటూ వస్తున్నారు ఈరోజు ఒక విషయం సూటిగా ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతున్నాం ఈ నియోజకవర్గంలో చాలా చోట్ల బీసీ ఎస్సీ ఎస్టీలు ఇబ్బందులు పడిన పరిస్థితి మనం గత 4.5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈరోజు సూటిగా మిమ్మల్ని అడుగుతుంది ఒకటే విషయం మీరు వాళ్ళలో ఎంతమందికి న్యాయం చేశారు మనం మండలాల వారీగా చూసుకొని వద్దామా ఉదాహరణకు 1-2 అనుకుందాం మండలాల వారీగా స్టార్ట్ చేస్తాం ఈరోజు తాడిమీద చూసుకున్నట్లయితే ఎస్సీల పోయి చెట్లు నరికి ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూస్తూ వస్తాం బీసీల బోర్డు పూడ్చిన పరిస్థితి పెద్దకోటలో మనం చూస్తూ వస్తాం అదే రకంగా రోడ్డు వైడనింగ్ అని చెప్పని ఆడ వైశ్య కులానికి సంబంధించిన వారివి బీసీలకు రోడ్డు మీద ఉన్న ఇండ్లన్నీ కూడా కొట్టేసిన పరిస్థితి అది ఎవరి గురించి అదాని కంపెనీ కోసం నువ్వు లోపలి నువ్వు చేసిన పరిస్థితిని కూడా చూస్తున్నావు నువ్వు నిజంగా డెవలప్మెంటే చేయాలి దాన్ని రెడీ చేయాలనుకుంటే 125,000 ఉన్నాయి దాని మీద ఏమీ ధర్మారం అంత పెద్ద పట్టణం ఏం కాదు 125,000 ఉన్నాయి నువ్వు చేసిండొచ్చు కానీ నిర్దాక్షిణ్యంగా మొత్తం అన్ని ఇల్లు పీకేసిన పరిస్థితి కనీసం వాళ్ళకి న్యాయం అనేది చూపించకుండా దాంట్లో వీళ్ళందరికీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ అక్కడ ఇబ్బంది పడిన వాళ్ళకి ఆ మండలంలో ఏం న్యాయం చేశావని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మరి దాంతోపాటు ఈరోజు మళ్ళీ బద్దలపల్లి చూసుకుందాం బద్దలపల్లిలో ఎస్టీలకు ఈరోజు బోరు పూడిస్తే కేసు పెడితే దాని మీద ఏమీ న్యాయం నువ్వు చేశావనే విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి బద్దలపల్లిలో తంబాపురం విలేజ్ దాని తర్వాత కోట్ల మరికి వస్తే బొబులేష్ అనే వ్యక్తిది ఇల్లు పీకేస్తే ఆయనను కేసు రిటర్న్ ఆయన మీదే కేసు పెట్టి ఆయన లోపలేపించి ఆఖరికి పెరాలసిస్ వచ్చి లోపల జైల్లో ఉన్నప్పుడు పాపం ఈరోజు నడవలేని పరిస్థితి మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారంటే ఆ బీసీకి ఏం న్యాయం చేశావనే విషయాన్ని కూడా నేను ఒక్కసారి సూటిగా ప్రశ్నిస్తుంది మరి అదే రకంగా మనం ముదిగుపోకు పోతే ముదిగుపో ఇంకా హైలైట్గా ఉంటుంది అక్కడ అడిగి పోయినామంటే మైనార్టీలతో శ్మశాన వాటికను పట్టా చేసుకుందాం ఇంక అడిగి దారుణం ఒకసారి ఆలోచించి తెలుగుదేశం హయాంలో ఇచ్చిన శ్మశాన వాటికను కూడా మీరు పట్టా చేయించుకున్నారు మరి వారికి ఏం న్యాయం చేశారు అక్కడ అనేది నిన్నటి నిన్న చూద్దాం మనం దాదా అనే వ్యక్తిది ఈరోజు అక్కడ ఇల్లు బీగిచ్చారు ఎవరు మీ వైస్ సర్పంచ్ లోకేష్ అబ్బాయి మళ్ళీ అతనికి ఏం న్యాయం చేసావు ఒకసారి ఆలోచన చేద్దాం వాళ్ళకేం చేశారండి అంతవరకు ఎందుకు వాళ్ళ ఎంపీపీ యాదవ్ కులస్తుడు ఒక బీసీ ఎండిఓ ఆఫీసు మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారంటే ఒకసారి ఆలోచన చేద్దాం మీరు పదవులు ఇచ్చారు బాగానే ఉంది వాళ్ళు ఏ స్థాయికి దిగజారుస్తున్నారు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఏం న్యాయం చేస్తున్నారనే విషయం మరి అదే రకంగా రూరల్ మండలంకి వద్దాం ఈరోజు తుంపర్తి గ్రామం చూసుకుందాం సీఎం గారు పోతా అంటే అడ్డంబర్రి వాళ్ళ పాపము మాకేం న్యాయం చేయండి అని నీ ఓట్ల కోసం చాలా మాటలు చెప్పినావు అక్కడ చాలా మాటలు చెప్పావు నువ్వు మాటలు చెప్పి మీకు అందరికీ న్యాయం చేస్తానని చెప్పని తుంపర్తిలో ఈరోజు భూములు ఏదైతే వాళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్పి ఓట్లు వేపించుకున్నావో వాళ్ళకి ఏం న్యాయం చేశావు ఈరోజు నీ విలాసాల కోసం ఆ చుట్టుపక్కల ఉన్న రైతులందరివి తక్కువ నంత బీసీ కులస్తులే వాళ్ళందరూ భూములు తక్కువ రేట్లకు లాక్కున్నప్పుడు మరి నువ్వు వాళ్ళకి ఏం న్యాయం చేసి వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు ఒకసారి నన్ను నిన్నే అడుగుతున్నావు మరి దాంతోపాటు నీ విలాసాల కోసం అని చెప్పి చెరువులో నీళ్లు నిలబెడతాను తెలుగుదేశం హయాంలో తెలుగుదేశం కష్టపడి చంద్రబాబు నాయుడు అందరినీ వాళ్ళు ఫినిష్